వేములవడలో మహాలింగేశ్వర గార్డెన్లో ఆదివారం జరిగిన అంతర్రాష్ట్ర కరాటె పోటీలో వేములవడ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు అత్యున్నతమైన ప్రతిభ కనబరిచినట్లు స్కూల్ కరస్పాండెంట్ శ్రీ సన్నిధి వెంకటకృష్ణ తెలిపారు. కరాటెలోని కట కమిటీ విభాగంలో విద్యార్థులు తమ ప్రతిభ కనబరిచి బంగారు వెండి క్యాంప్స పతకాలను గెలుచుకున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా తమ పాఠశాలకు చెందిన ఎస్ కార్తిక్, అమిత్ రెడ్డి, టి లక్షిత, వి సిమహిత, వివేకశ్రీ, బి తేజశ్రీ, కె అక్షర, సిహెచ్ అక్షయ్ కుమార్, కె ధనుష్, వి శ్రీహాస్ బంగారు వెండి క్యాంప్స పతకాలు సాధించినట్లు పాఠశాల కరస్పాండెంట్ శ్రీ సన్నిధి వెంకటకృష్ణ తెలిపారు. మంగళవారం పతకాలు సాధించిన విద్యార్థులతో పాటు వీరి గెలుపుకు కృషి చేసిన కరాటే శిక్షకుడు అబ్దుల్ మన్నన్ను పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపల్, ఉపాధ్యాయ బృందం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. I won silver medal, but I am trying the gold medal. I won silver medal, but I try to won the gold medal, and I try to get black medal also. I'm from Kismet Talent School. I won silver medal. I try to got gold medal. My principal sir is supporting well, and correspondent sir also, Manan sir also. Thank you. I am participated in third open interstate karate. I will won bronze medal, but I will trying to get gold medal. Thank you. My name is K. Akshay. I am from Krishna Talent School. I got bronze medal. I get the next year gold medal. Krishnavini Talent School. I won gold medal. I won also silver and bronze medal. Talent School under my school name Krishnavini Talent School. I do came silver medal. I do won gold medal. Varam Vemulavada Pattanam Dingumlesh Panchanhallo Interstate Karate Poti Jariginayi. Andulo Sri Krishnavini Talent School Vidyarthulu 15 Mandi గోల్డ్ సిల్వర్ మెడల్ సాధించారు. దీనికి నిరంతరం కృషి చేస్తూ విద్యార్థులకు మెడల్ సాధించడం కృషి చేసిన కరెస్పాండెంట్ వెంకటకృష్ణ సార్ గారికి, అలాగే ప్రిన్సిపాల్ కళ్యాణ్ సార్ గారికి, మరియు ఉపాధ్యాయ బృందానికి, ప్రత్యేకంగా తల్లిదండ్రులకు మా కరాటే సెషన్ నుంచి మేము ధన్యవాదాలు తాకి చెప్తున్నాం. గతంలో 15 సంవత్సరాల నుంచి కృష్ణమైన టాలెంట్ స్కూల్లో ఇక్కడ మేము కరాటే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. అందులో 3 బ్లాక్ బెల్ట్ సాధించారు. మరి HGF స్కూల్ గేమ్ ఫెడరేషన్లో కూడా 4 విద్యార్థులు ప్రతిభ కనబరిచి నేషనల్ స్థాయికి ఎదిగారు. అది వారికి ఎదిగినందుకు సహకరించిన కరెస్పాండెంట్ గారికి, ప్రిన్సిపాల్ గారికి, తల్లిదండ్రులకు మా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం.